ఏపీలో పలు చోట్ల వైసీపీ కార్యకర్తలపై టీడీపీ నేతల దాడులను ఖండించారు పల్నాడు వైసీపీ ఎంపీ అభ్యర్థి అనిల్ కుమార్ యాదవ్. అభ్యర్థులుగా కొట్టుకుందామంటే రెడీ అని ఇలా దాడులు చేయడం సరికాదంటూ మండిపడ్డారు. టీడీపీ కేడర్ బలంగా ఉన్న చోట్ల పోలీసులను తక్కువగా ఉంచి ఘర్షణలు చేశారంటూ ఆగ్రహించారు. ఇక గురుజాల, వినుకొండ, పెదుగురుపాడులో మహిళలు బీసీలపైన దాడులు చేశారని, తాము ఫోన్లు చేసినా డీఎస్పీ ఎస్పీలు స్పందించలేదంటూ అసహనం వ్యక్తం చేశారు. ఎవరు ఎన్ని చేసినా ఓటర్లు వైసీపీ పక్షాన్ని నిలిచారని, ఏపీలో మరోసారి సీఎం జగనే అంటూ విశ్వాసం వ్యక్తం చేశారు. ఎన్నికల్లో పెద్ద ఎత్తున విచ్చేసి వైఎస్ఆర్సీపీకి మద్దతుగా పనిచేసిన కార్యకర్తలకు, నాయకులకు విశేషంగా నిన్న ఓటర్లందరూ కూడా తల్లి రావటం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా తెలియజేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పైన ధన్యవాదాలు. అలాగే సహకరించిన మీడియాకు కూడా పేరు మీద ధన్యవాదాలు. 7కి 7 నియోజకవర్గాల్లో మీరు చూస్తే ఎప్పుడూ లేని విధంగా ఓ 15-20 సంవత్సరాల క్రితం జరిగిన వాతావరణం దాదాపు గత 10 సంవత్సరాలుగా మీరు తీసుకుంటే పల్నాడులో లేని వాతావరణం నిన్న చూడటం కూడా జరిగింది. నిజంగా నిన్న మీరు చూడండి, ప్రతి నియోజకవర్గంలో పోలింగ్ దాకా, పోలింగ్ తర్వాత తెలుగుదేశం చేసిన అరాచకం అందరూ కూడా చూశారు. దాదాపు నిన్న 10 గంటల నుంచి పలానా ప్రాంతంలో సమస్య ఉందని ఫోన్ చేస్తామంటే ఎస్పీ గారు ఫోన్ ఎత్తారు. డిఎస్పీ గారు అయితే కంప్లీట్ 8 గంటల నుంచి ఫోన్లు ఎత్తే పనే లేదు. కలెక్టర్ గారు అప్పుడప్పుడు ఫోన్లు ఎత్తడం, అరాగురా స్పందించడం జరిగింది.